ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజైనా ప్రశ్నించినాయా? ఈ 8 సంవత్సరాలలో ఒక్క మాటైనా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలో అడిగినాయా? ఈ 8 సంవత్సరాలలో ఒక్కసారైనా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మా బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా? అందుకే చెప్తున్నాం, నమ్మకండి. కాంగ్రెస్ పార్టీని నమ్మకండి, బీజేపీ పార్టీని నమ్మకండి, టీఆర్ఎస్ పార్టీని నమ్మకండి. అందరూ రాజకీయాలు చేసేవాళ్ళే, అందరూ గొప్ప గొప్ప నాయకులే, అందరూ వాళ్ళ స్వార్థం కోసం పనిచేసేవాళ్ళే, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఈరోజు తెలంగాణ రాజకీయాలలో? మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో?